కర్నూలు జిల్లా అదోని పట్టణంలో తాలూకా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చేతుల మీదుగా మహిళా కానిస్టేబుల్ డిక్లరేషన్ ప్రొఫెషన్ ఫామ్ మహిళా సచివాలయ కానిస్టేబుల్కు ఇవ్వడం జరిగింది. ఎస్ఏ విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో మహిళా సమస్యల గురించి తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సచివాలయానికి వచ్చి ధైర్యంగా మహిళా కానిస్టేబుల్కి వారి సమస్యలను వ్యక్తం చేయడం చాలా మంచిదని గ్రామాల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల గురించి తెలుసుకోవాలని ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యకు పరిష్కారం దారి చూపాలని అన్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసి మహిళలకు న్యాయం చేయాలని వారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి చురుకుతనంతో పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, వన్ టౌన్ సీఏ విక్రమసింహ, టూ టౌన్ సీఏ గుణశేఖర్ బాబు, తాలూకు సీఏ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఏ విజయలక్ష్మి, వన్ టౌన్ ఎస్ఏ చంద్ర, మహిళా కానిస్టేబుళ్లు హనావలు లక్ష్మి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి స్మైల్ ఇవ్వమ్మా చివరిగా. థ్యాంక్ యూ అండి. ఈ రోజు ఈనాటి నుండి సార్ మరింత బాధ్యతతో విధులు నిర్వర్తిస్తామని తెలుపుకుంటూ మీ నుండి సహకారం మాకు ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ మేడం సార్ గారికి, అందరికీ మహిళా పోలీసుల నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టాడని ఒక ఆమె పాయిజన్ తాగింది, మొగుడు మా మొగుడు తాగి వస్తే మావ మందలించాడని ఒక ఆమె పురుగు మందు తాగింది రాత్రి నారాయణపురం ఒకటి మధురై ఒకటి. కానీ మీరు క్యాంపెయినింగ్ బాగా చేయాలి. కూతురు సంసారం పోలేదని తల్లి మందు తాగింది, ఒక ఆమె మన భర్త తాగేసి కొడుతున్నాడని ఒక ఆమె ఊడేసుకుని చనిపోయింది. అంటే మన మహిళల యొక్క సమస్యలు, ఒక భర్త తాగి కొడుతున్నాడని మనం చనిపోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు అని వాళ్ళల్లో మీరు ధైర్యాన్ని నింపాలి. కానీ డోర్ టు డోర్ ఇంకా ఉమెన్లో ఎక్కువ మీరు అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇదికంటే బెటర్గా తయారు చేయండి. ఇప్పుడు బెటర్ సొసైటీలో ఒక భాగంగా ఉంటాం, లేదంటే దొంగలుగాను ఏమే ఏమంటారు. ఎస్, అట్లా తయారైపోతాం. బై స్ట్రోక్ ఆఫ్ లక్ మేము ఇట్లా వచ్చినాం డిపార్ట్మెంట్లకు, ఏదో ఉద్యోగాలు అయితే వచ్చినాం బాగానే. ఎందుకంటే ఆ టైంలో ఇంకా బెటర్గా చదివి ఉంటే ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉండేవాళ్ళం. కానీ సరిగా అంటే నేను ఎందుకు చెప్తానంటే అది నాకు వర్తిస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. బికాజ్ ఆ టైంలో నేను ఏం చేయాలో అది చేయలేదు కాబట్టి మాది ఇక్కడికి ఈట్ వరకే వచ్చి ఆగింది, లేకుంటే ఇంకా బెటర్లో ఉండవు. సో అలా కాదు, ప్రతిరోజు అవైలబెట్ అవ్వాలి. మనము టెక్నాలజీ అని కాదు, ఒకటి మనం తెలియకుండా చాలా ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒక మొక్క ఎలా పెరుగుతుందో, ఒక మన కళ్ళ ముందే మన మొగ్గ ఎట్లా వస్తుంది, అది ఫ్లవర్ అయ్యింది ఎట్లా అవుతుంది, అట్లాగే మనం కూడా అలాగే ఎవాల్యుయేట్ అవుతూ ఉండాలి. అంతేగాని అట్లే ఆగిపోకూడదు. సో నేచర్లో ఉన్న ఫెసిలిటీ అది ప్రతిరోజు డెవలప్ అవుతూ వీఆర్ రెడీ టు హెల్ప్ అట్ ఎనీ టైమ్ అండ్ డే. థ్యాంక్ యూ. ఆదోని తాలూకా పిఎస్ నుండి సావిత్రి. పోలీసుల్ని ప్రజలతో మమేకమయ్యి ఏమైనా వాళ్ళ సమస్యలుంటే ప్రభుత్వానికి అటు పోలీస్ స్టేషన్కి సమాచారం చేరవేయడం కోసం మంచి వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలో భాగంగా ఈ మహిళా పోలీసులు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా నా దగ్గర పెద్దతుమ్మలం పోలీస్ స్టేషన్లో నేను 2 సంవత్సరాలు పనిచేసినాను. ఈ 2 సంవత్సరాల్లో ఈ మహిళా పోలీసులు ప్రతి ఒక్కరూ బాగా నాకు సహకరించినారు. ఏదైనా మహిళల సమస్యలు ఏమంటే ప్రతి ఒక్కటి మాకు చెప్పినారు. ముఖ్యంగా ఈ మహిళా పోలీసు పోలీస్ స్టేషన్కి ప్రజలకి ప్రతి విలేజ్కి ఒక మహిళా పోలీసులు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విలేజ్లో ఉండే సమస్యలు, ముఖ్యంగా మహిళలు ఏమైనా సమస్యలు మహిళలకే చెప్పుకుంటారు. అందుకోసము ఏదైనా మహిళల సమస్యలు వస్తే మీ మహిళా పోలీసుల ద్వారా మా పోలీసుకి సమాచారం అందించినారు. మ్యాక్సిమం వాళ్ళకి మొత్తం సమస్యలు ఏమైనా కూడా తీర్చినాము. ముఖ్యంగా
క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అంటే ఈ ఫోక్సో కేసులు కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ కానీ దీంట్లో బాగా పనిచేసి మాకు కూడా ఎప్పుడెప్పుడు సమాచారం అందించి మాకు తోడ్పాటు అందించారు కాబట్టి మీరు ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా బాగా పనిచేసి ప్రభుత్వానికి మన పోలీస్ వ్యవస్థకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి మరియు మహిళా పోలీసు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నిష్క్రమిస్తున్నాను.